హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవితా కబుర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. నా హ్యాపీనెస్ మీతో పంచుకుందామని ఈ వీడియో తీస్తున్నానండి. ముఖ్యంగా ఏంటంటే, ఈరోజు ఉదయాన్నే వీడియో తీసుకుండాల్సింది, కానీ ఈరోజు కొంచెం అంటే టెన్షన్ అని చెప్పలేను, ఏం చెప్పాలో కూడా దాన్ని నా ఫీలింగ్ నాకు అర్థం కావట్లే. అందువల్ల ఈరోజు ఉదయాన్ని నుంచి వీడియో తీయలేదు అసలు, మీకు పెడదాం అనుకోను కూడా. ఎందుకంటే చింటూకి ఇంతకుముందు వాల్మార్ట్లో చేస్తున్నాడు కదండి, ఇప్పుడు కంపెనీ మారాడు. ఇంకా మారలేదు, అంటే ఆఫర్ వచ్చిందనమాట వేరే కంపెనీ నుంచి. సరే ఆఫర్ వచ్చింది కదా, ఆఫర్ యాక్సెప్ట్ చేసేసి చేస్తాను అంటున్నాడు. నేను మా ఫ్రెండ్స్ మీకు ఫస్టే చెప్పాను కదా, నాకు ఏమన్నా హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్రతిదీ అని మీకు చెప్దాం అనుకున్నా. కానీ వాడికి ఒక కంపెనీ ఆఫర్ వచ్చింది కదా, తర్వాత మళ్ళీ ఇంకో కంపెనీ ఆఫర్ వచ్చింది. ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక చాలా సతమతం అయిపోతున్నాడు అనమాట. సరే నిన్న కొంచెం గోల్డ్ షాప్ దాకా పోయిద్దాం కదా, పోయి వచ్చేసిన తర్వాత 5 గంటలప్పుడు అప్పుడు యాక్సెప్ట్ చేసేద్దులే, నీకు ఇష్టమైన కంపెనీనే తీసుకుందులే అన్నాను. సరే గోల్డ్ షాప్ దాకా పోయామండి, మీకు చూపించాలి. చిన్న జుంకీలో తీసుకున్నాను అనమాట. బాగున్నాయి కదా, చాలా నచ్చాయి నాకు. ముచ్చటి బాగున్నా డైమండ్ జుంకీలు. డైమండ్స్ 65,000 పడినాయండి. శ్రీజ గుర్తొచ్చింది నాకు, దానికి చిన్న మొహమే కదా, చిన్న జుంకీలు సరిపోతాయిలే అన్నట్టు తీసుకున్నా. అక్కడే చింటిపోయాడేమో, ఇవి నాకు నచ్చలేదు మమ్మీ వద్దు వద్దు అంటున్నాడు. ఎందుకంటే అక్టోబర్లో శ్రీజాకి బర్త్డే ఉంది, నాకు బర్త్డే గిఫ్ట్ ఏం తీస్తావున్నాయా అని అడుగుతుంది అనమాట. ఉంది సరే నిన్న వెళ్ళాం కదా అని చెప్పి తీసుకురా, బాగున్నాయి చిన్నవి, నువ్వు డైమండ్ జుంకీలు గిఫ్ట్గా ఇచ్చినట్టు ఉంటుంది, గ్రాండ్గా ఉంటుంది అని చెప్తే వాడికేం అక్కడ నచ్చలేదు. సరేలే శ్రీజాకి చూపించి నచ్చకపోతే నేను రిటర్న్ పంపించేస్తానండి అని చెప్పి తీసుకొచ్చాను. శ్రీజాకి అయితే నచ్చాయి, కానీ ఆ పిల్లకి కూడా ఏంటంటే అంత సాటిస్ఫాక్షన్గా లేవు. ఎందుకంటే అవి డైలీ యూస్కి పనికిరావు, ఎక్కడన్నా ఫంక్షన్కి మరీ చిన్నగా ఉంటాయి, ఫంక్షన్స్లోనూ పెట్టుకోలేము. నేను డైలీ తీసుకొచ్చే చిన్న కమ్మలుగా తీసుకుంటాను మమ్మీ, రోజు పెట్టుకునేసేదానికి. ఇవి డైలీ పెట్టుకునేదానికి నైట్ బాగుండవు, ఒత్తుకుంటుంటాయి. ఏదైనా ఫంక్షన్ పోయినప్పుడు పెద్దదే పెట్టుకుంటాం, కానీ ఈ చిన్నవి పెట్టుకోలేను, వేస్ట్ అని. ఇవి ఇంకెక్కడికన్నా పోయేటప్పుడు నాకు రోజు ఒక రకం పెట్టుకొని బయట పోయేటప్పుడు మార్చుకునే ఓపిక కూడా ఉండదు. ఇచ్చేసేయలే నేను ఇంకే ఇంకొక రకం డైలీ యూస్ పనికి వచ్చి తెచ్చుకుంటాను అన్నది. ఇవి పంపించేద్దాం అనుకొని సరే మీకు చూపిద్దాము, నాకు భలే నచ్చాయి, ఇవి బాగా నచ్చాయి కదా అని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి చూపించాను. ఇప్పుడు ఇవి అయితే మోస్ట్లీ ఉంచుకోనండి, ఇచ్చేసి డైలీ యూస్ పనికి వచ్చే చిన్న స్టడ్స్ లాంటివి తీసుకొద్దామని అనుకుంటున్నాను. తర్వాత ఇందాక చెప్పాను కదా, వచ్చాము, వచ్చిన తర్వాత సరే మమ్మీ యాక్సెప్ట్ చేసేస్తాను అంటే వేరే కంపెనీ వాళ్ళకి చెప్పున్నాడు అనమాట, ఇది సాయంత్రం లోపల యాక్సెప్ట్ చేసేయాలి, మీ ఆఫర్ నాకు పంపించారంటే నాకు ఏది నచ్చితే తీసుకుంటాను అని వాళ్ళకి మెయిల్ పెట్టాడు. అని వాళ్ళు సాయంత్రం 5 అయిపోయింది, వాళ్ళు మెయిల్కి రిప్లై ఇవ్వలేదు అనమాట. సరే మమ్మీ వాళ్ళు రిప్లై ఇవ్వలేదే, దీన్ని యాక్సెప్ట్ చేసేస్తాను అని చెప్పి నన్నే పిలిచి అంతా రెడీ చేసేసి సెండ్ నొక్కేసాయి నువ్వు అని చెప్పి నాతోనే సెండ్ నొక్కించాడు. నొక్కానండి, ఇటు చేయి తీసాను, అప్పుడే కాల్ వచ్చింది, అది షేర్ చాట్ నుంచి కాల్ వచ్చేసి యాక్సెప్ట్ చేసేసాను అన్నా. కానీ యాక్సెప్ట్ చేయడం అంటే సైన్ చేయడం కాదు, ఊరికే ఓకే చేశానని చెప్తే వాళ్ళు ఇంకా అఫీషియల్గా మెయిల్ పంపిస్తారంట, దాన్ని సైన్ చేసి పంపించాలంట. ఈ వీళ్ళ హెచ్ఆర్ ఏమందంటే షేర్ చాట్ వాళ్ళది అదేమి యాక్సెప్ట్ చేసినట్టు కాదు, మీరు రావాలనుకుంటే వచ్చేయచ్చు, మేము ఖచ్చితంగా వాళ్ళకన్నా శాలరీ కూడా ఎక్కువ ఇస్తాము అని చెప్పింది. వీటైతే అంటే సైన్ చేసింది వచ్చి టవర్ రీసెర్చ్, దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండింది. సరే ఏది తీసుకుందాం ఏది తీసుకుందాం అని కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాడు అనమాట. మరి చిట్స్ తీసి రాసేసి వేసేసి ఏది వస్తే అది తీసుకో అని చెప్పాను. 2 చిట్స్ రాశాడు, తీస్తే షేర్ చాట్ రాలేదు, టవర్ రీసెర్చే వచ్చింది. కానీ వాళ్ళకన్నా చాలా ఎక్కువగా వీళ్ళు ఆఫర్ చేస్తే మమ్మీ దీనికి వెళ్ళిపోయేదా అని, అందులోనూ ఇది బెంగళూరు అనమాట షేర్ చాట్. ఈ టవర్ రీసెర్చ్ వచ్చి గుర్గావ్, అది కొంచెం దూరమే కదా, ఇదే తీసుకునేదా అనుకుంటున్నాడు. కానీ తర్వాత అయితే టవర్ రీసెర్చ్ ఓకే చేసేదండి, అదే నాకు ఇష్టం లేండి, నాకు తర్వాత ఏదైనా వేరే కంపెనీకి మారాలన్నా
నేను టవర్ ఇజిప్ట్లో పనిచేశానంటే చాలా వాల్యూ ఉంటుంది, ఆర్డర్ తీసేసుకుంటానులేండి. దానికే కన్ఫర్మ్ అయిపోయాడు. ఇప్పుడైతే ఇంకా అఫిషియల్గా సైన్ పెట్టలేదు కానీ ఓకే చెప్పేశాడు, రేపు పంపిస్తారంట వాళ్ళు అఫిషియల్గా. కాల్ చేసేసి అడ్రస్ కూడా పంపించేసామంటే ల్యాప్టాప్ పంపిస్తామని చెప్పారు. ఈ మంత్లోనే జాయినింగ్ కూడా ఉంటుంది అనమాట, 28th జాయిన్ అవుతానని కూడా చెప్పేశాడు వాళ్ళకి. చాలా హ్యాపీగా ఉందండి, అంటే శాలరీ ఇంచుమించు డబుల్ అయిందనమాట కొద్దిగా తక్కువగా. కానీ నేను చెప్పుకుంటాను మా ఫ్రెండ్స్ కంటే కూడా ఆహా శాలరీ ఎంతో చెప్పకు అసహ్యంగా ఉంటుంది అని చెప్పి చెప్పొద్దు అన్నాడు. అట్లా చెప్పుకోకూడదు చెప్పొద్దు అన్నాడు కాబట్టి చెప్పడం లేదు. మంచిగా వచ్చిందండి శాలరీ, అంటే ఇంతకు ముందు కన్నా ఇంచుమించు డబుల్ అయింది. ఇవి మాత్రం ఇచ్చేసి రేపు మళ్ళీ ఏం చేస్తాను మీకు చూపిస్తాను. ఇంకా శాలరీ అంటే కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి కొంచెం హ్యాపీనెస్ మా ఫ్రెండ్స్తో కూడా నేను పంచుకుంటాను. చిన్న వీడియో తీసి కూడా అని చెప్పి ఫ్రీ అనిపించి ఇదిగో ఇప్పుడే నాకు ఫోన్ పెట్టిందండి, పిచ్చి పిచ్చిగా పెట్టి నా చేతి మీద ప్రయోగం చేసింది అనమాట. అయితే అది ఆ ఫోన్ బాగాలేదు, అందుకని గబుక్కున తీసేసాను. సరిగ్గా కూడా అంటలే, రేపు మంచిది తెచ్చి పెట్టించుకుంటాలి అని చెప్పా. సరేనండి, నా హ్యాపీనెస్ మీతో పంచేసుకున్నా. ఆనందం పంచుకుంటే రెండింతలు అవద్దంట, బాధ పంచుకుంటే సగం తగ్గిపోద్దంట. కాబట్టి నాకు ఇంకా హ్యాపీగా ఉంది ఈరోజు. మా చింటూని అందరూ బ్లెస్ చేయండి, ఇంకా పెద్ద పెద్ద కంపెనీలోకి పోవాలని బ్లెస్ చేయండి. సరేనా, బాయ్ అండి. ఇప్పుడు 3 ఇయర్స్ పూర్తయిపోయింది, అంటే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో వేరే కంపెనీ మారాడు అనమాట. 3 ఇయర్స్ ఒక కంపెనీలో ఉన్నాడు. ఇప్పుడు గుర్గావ్ కూడా అంట ఏప్రిల్ దాకా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏప్రిల్ నుంచి రమ్మన్నారు వాళ్ళు. సరేలే, 2 సంవత్సరాలు నార్త్లో కూడా పనిచేసి వస్తాను అంటే వాళ్ళు చదువుకుంది నార్త్లోనే కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి లేదు. మేమే అంత దూరం అనుకున్నాం కానీ వాడేమో నేను వెళ్తానులే అంటున్నాడు. సరే, అందులోనూ ఆ టవర్ రీసెర్చ్ కంటే అండి, వాళ్ళ క్యాంపస్లో ప్లేస్మెంట్స్ అప్పుడు ఒక కంప్యూటర్ సైన్స్ వాళ్ళని ఒక్కరినే తీసుకుంటారంట. ఒక్కొక్క క్యాంపస్ నుంచి కంప్యూటర్ సైన్స్ వాళ్ళని తీసుకుంటారంట. ఈసీఈ వాళ్ళని అసలు దగ్గరకు కూడా రానిదంట వీడు ఈసీఈ. అప్పుడైతే వాడికి అనిపించిందంట టవర్లో వస్తే బాగుండు అని, కానీ మనం అనుకోవడం కూడా వేస్తే క్వాలిఫై కూడా అవ్వం, క్వాలిఫై రౌండ్లో కూడా అనుకొని వదిలేశాడంట. ఇప్పుడు చాలా లక్కీగా ఆఫర్ వచ్చింది, వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. అంటే ఒక్కొక్క క్యాంపస్ నుంచి ఒక్కొక్క గోల్డ్ మెడలిస్ట్ స్టూడెంట్నే తీసుకుంటారంట వాళ్ళు, మంచి ఛాన్స్ వచ్చింది కదా అని చెప్పి సైన్ చేశాడు. సైన్ చేసాయి అంటే ఇంకా అఫిషియల్గా చేయలేదు కానీ ఓకే చెప్పేశాడు. వాడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఇంట్లో కూడా అందరూ. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను, నా ఫ్రెండ్సే కాబట్టి. బాయ్ అండి.